జనరల్ ఎంట్రీస్ క్వశ్చనింగ్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఆన్సర్ ఫార్మాట్ మనం ఇలా చేయాలి. పైన హెడ్డింగ్ జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్, అంటే ఇక్కడ ఎవరు బుక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నామో, అంటే క్వశ్చన్ ఫార్మాట్లో ఇచ్చింటాడు మిస్టర్ అనిల్. మిస్టర్ అనిల్ అనే పేరుతో ఈ బుక్స్ ప్రిపేర్ అవుతున్నాయి. మిస్టర్ అనిల్ అని రాయాలి. అనిల్ ఇయర్ వచ్చేసి 2014 జనవరి. ఫస్ట్ ఎంట్రీ వచ్చి క్యాష్ సేల్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఒకరికి ప్రోడక్ట్ అనేది అమ్ముతున్నాం. ఒక పెన్ అనుకోండి మీ నుండి వెళ్తుంది, అది అకౌంటింగ్ రూల్స్లో ఏ రూల్ కిందకి వస్తుందో తెలుసుకోవాలి. అకౌంటింగ్ రూల్స్ అంటే మీ నుండి వెళ్తుంది, డెబిట్ వాట్స్ కమ్ ఇన్ క్రెడిట్ వాట్స్ గోస్ అవుట్, అంటే ఇది మీ నుండి వెళ్తుంది సేల్స్. మీ నుండి ఒక ప్రోడక్ట్ వెళ్తుంది, వాళ్ళ నుండి మీకు మనీ వస్తుంది, అంటే మీకు వచ్చేదాన్ని డెబిట్ చేయాలి, వెళ్ళేదాన్ని క్రెడిట్ చేయాలి. ఇక్కడ వెళ్తుంది సేల్స్. సేల్స్ అనే పర్టికులర్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకు వస్తుంది క్యాష్ కదా, కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, సేల్స్ ఆల్వేస్ క్రెడిట్. ఇక్కడ నెరేషన్ అంటే బీయింగ్, ఇక్కడ ఏం ట్రాన్జాక్షన్ జరుగుతుందో ఆ ట్రాన్జాక్షన్ సంబంధించిన ఎంట్రీ సెంటెన్స్ రాయాలి. లైక్ ఈ సెంటెన్స్ రాసిన క్యాష్ సేల్స్ అనే సెంటెన్స్ రాసిన ఇక్కడ కరెక్టే. ఇక్కడ సేల్స్ 10,000 ఇచ్చాడు, అంటే అమౌంట్ గురించి మీరేం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది అవసరం లేదు. ఇక్కడ డెబిట్లో ఒకసారి అమౌంట్ రికార్డ్ చేయాలి, క్రెడిట్లో ఒకసారి వెళ్ళాలి. ఇక్కడ క్యాష్ అనేది డెబిట్ అయింది కాబట్టి డెబిట్, అంటే దీన్ని స్ట్రైట్ 10,000 రికార్డ్ చేయాలి. 2 అనేది క్రెడిట్ కిందకి వస్తుంది. ఈ ఆప్షన్లో స్ట్రైట్ క్రెడిట్ 10,000 చేయాలి. ఇలా ప్రతి ఎంట్రీకి అమౌంట్ ట్రాన్జాక్షన్ రికార్డ్ చేయాలి. సెకండ్ వన్, ఫిఫ్త్ పర్చేజ్ ఫర్ క్యాష్, అంటే ఇక్కడ పర్టికులర్ పర్చేజ్ ప్రోడక్ట్ ఇవ్వలేదు కాబట్టి పర్చేజ్ అంటే ఇది ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఇక్కడ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, అంటే అది మనకి ఎక్స్పెన్సెస్ ఖర్చు కిందకి వస్తుంది కాబట్టి మనకు అది రాదు. ఒకసారి పర్చేజ్ చేస్తే అది డబ్బులు ఎనికి రాదు కాబట్టి దాన్ని డెబిట్ చేయాలి. ఇక్కడ పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్, అంటే మన నుండి క్యాష్ రూపంలో పర్చేజ్ చేస్తున్నాం. కింద బీయింగ్ నెరేషన్, అంటే బీయింగ్ అదే సెంటెన్స్ రాసుకోవచ్చు. ఇక్కడ ఏముంది పర్చేజ్ ఫర్ క్యాష్, ఆ సెంటెన్స్ ఇక్కడ రాయచ్చు. అమౌంట్ సేమ్, ఇలా ఇక్కడ ఎలా రికార్డ్ చేసామో ఇక్కడ కూడా అలానే రికార్డ్ చేయాలి. ఇక్కడ ఎంత ఇచ్చారో 12,000, ఆ 12,000 డెబిట్లో ఒకసారి క్రెడిట్లో ఒకసారి రికార్డ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, డెబిట్ స్ట్రైట్ డెబిట్ అమౌంటే వేయాలి, క్రెడిట్ స్ట్రైట్ క్రెడిట్ అమౌంటే వేయాలి. నెక్స్ట్ ఎంట్రీ 7th, గూడ్స్ సోల్డ్ ఫర్ క్రెడిట్ టు రహీమ్. గుర్తుపెట్టుకోండి, 2 అనే పక్కన పేరుంటే దాన్ని ఆటోమేటిక్గా డెబిట్ చేయొచ్చు. ఇక్కడ ఏ అకౌంటింగ్ రూల్, అంటే రియల్ అకౌంటింగ్ రూల్, డెబిట్ వాట్స్ కమ్ క్రెడిట్ వాట్స్ గోస్ అవుట్, అంటే మనం సేల్ చేస్తున్నాం ఫస్టే రాసాం ఫస్ట్ ట్రాన్జాక్షన్ క్యాష్ సేల్స్ అని, ఇక్కడ అది జరుగుతుంది. ఇక్కడ సేల్స్ అనేది ఆల్వేస్ క్రెడిట్, ఇక్కడ కూడా చూడండి సేల్స్ ఆల్వేస్ క్రెడిట్, పర్చేజ్ అనేది ఆల్వేస్ డెబిట్. ఇక్కడ రహీమ్ సేల్ చేస్తున్నాం, రహీమ్ అకౌంట్ డేటా టు సేల్స్ అని రాసుకున్నాం. నరేషన్ వచ్చేసి బీయింగ్, అక్కడ ఏం సెంటెన్స్ అయితే ఉందో ఆ సెంటెన్స్ రాసుకోవచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, డెబిట్ ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రెడిట్ ఇక్కడ స్టార్ట్ కాకూడదు, కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 5 spaces గ్యాప్ ఇచ్చి అక్కడ నుండి కంటిన్యూ చేయాలి. అమౌంట్ యాస్టీస్ డెబిట్లో ఒకసారి రికార్డ్ చేయాలి, క్రెడిట్లో ఒకసారి రికార్డ్ చేయాలి. అమౌంట్ 20,000. నెక్స్ట్ 8th, క్యాష్ సేల్స్. సేమ్ ఇది ఫస్ట్ ట్రాన్జాక్షన్ రిలేటెడ్, ఫస్ట్ ట్రాన్జాక్షన్ అయితే ఎలాగే రాసామో అలాగే రాయచ్చు. ఇది ఎంట్రీ సేమ్, క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ బీయింగ్ క్యాష్ సేల్స్, ఫస్ట్ ఎంట్రీ సేమ్ చూసాం. నెక్స్ట్ 9th, వేజెస్ పెయిడ్, అంటే మనకి ఇది ఎక్స్పెన్సెస్ అవుతుంది, మనం పే చేసేటివన్నీ మనకి ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. నామినల్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, అంటే వేజెస్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం డెబిట్ చేయాల్సి వస్తుంది. డేట్ 9th, ఇక్కడ వేజెస్ అకౌంట్ డెటార్ టు ఏ రూపంలో, క్యాష్ రూపంలో వేజెస్ పే చేస్తున్నాం. క్యాష్ అకౌంట్ నరేషన్ వచ్చేసి బీయింగ్ వేజెస్ పెయిడ్, అమౌంట్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వేసుకుంటాం. నెక్స్ట్ డేట్ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్, అంటే మనం ఒకరికి ఇస్తున్నాం మన నుండి డబ్బు వెళ్తుంది, ఇది పర్సనల్ అకౌంట్, అంటే మనం ఇస్తున్నాం, గివర్ అనేవారు మనం, అంటే మనల్ని క్రెడిట్ చేయాలి. రిసీవర్ అంటే రిసీవర్ ఎవరు, ఇక్కడ బ్యాంక్, మనం బ్యాంక్ని డెబిట్ చేయాలి. డెబిట్ బ్యాంక్ అకౌంట్ డేట్ ఆర్ టు మనమే క్యాష్ వేస్తున్నాం కాబట్టి క్యాష్ అకౌంట్ అని రాయాలి. ఎంట్రీ 10th,
బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ బీయింగ్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అమౌంట్ యాజ్ ఇట్ ఇస్ డెబిట్ స్ట్రైట్ 8000 క్రెడిట్ స్ట్రైట్ 8000 ఇస్కోవాలి నెక్స్ట్ ఎంట్రీ క్యాష్ పెయిడ్ టు మహేష్ అంటే నేను ముందే చెప్పాను ఇక్కడ టూ పక్కన నేమ్ ఉంటే డెబిట్ చేయాల్సి వస్తుందని మహేష్ అకౌంట్ డేటా టు ఇక్కడ ఏ పే చేస్తున్నాం క్యాష్ అకౌంట్ అని రాసుకోవాల్సి వస్తుంది సేమ్ ఈ ఎంట్రీ ఇది 13th ఎంట్రీ 7th ఎంట్రీ సేమ్ టు సేమ్ అలాగే ఉంటాయి సేమ్ ఇక్కడ రాసుకుంటాం 13th ఎంట్రీ మహేష్ అకౌంట్ డేటా టు క్యాష్ ఇది ఎంట్రీ ఒకటి 7th డేట్ ఎంట్రీ ఒకటి ఏమంటే నేమ్స్ ఒకటి చేంజ్ అయ్యండి అమౌంట్ మాత్రం ఇక్కడ ఇచ్చిండే చదివేయాలి 6000 ఒక 6000 డెబిట్లో ఒకసారి క్రెడిట్లో ఒకసారి రికార్డ్ చేయాలి నెక్స్ట్ 15th ఎంట్రీ మిషన్ పర్చేజ్ అంటే ఇక్కడ పర్టికులర్గా ప్రోడక్ట్ ఇచ్చేది ఏది పర్చేస్ చేస్తున్నాడో అది పర్చేస్ ఆల్వేస్ డెబిట్ అని చెప్పాను ఇక్కడ ఏది పర్చేస్ చేస్తున్నాం మిషనరీ పర్చేస్ చేస్తుంది దానికి ఎంట్రీ ఎలా రాయాల్సి వస్తుందంటే ఇక్కడ మిషనరీ అకౌంట్ అని ఎందుకు రాసుకున్నామంటే పర్టికులర్గా నేమ్ ఇచ్చాడు ఈ ఎంట్రీ ఇంకో ఎంట్రీ రిలేటెడ్ ఉంటుంది 5th ఎంట్రీ ఇక్కడ చూడండి 5th ఎంట్రీ పర్చేస్ ఫర్ క్యాష్ ఇక్కడ నేమ్ ఏమేమి లేదు మిషనరీ అండ్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ పర్చేస్ ఒకటి డెబిట్ చేసాం ఇక్కడ నేమ్ ఇచ్చాడు పర్టికులర్గా నేమ్ ఇచ్చాడు మిషనరీని అందుకనేసి మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అంటే త్రూ క్యాషే కదా మనం కొనుక్కుండేది ఏదైనా అందుకనేసి క్యాష్ని క్రెడిట్ చేసాం ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఇక్కడ 18th డేట్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిత ఇక్కడ ఏం మిషనరీనా ఏమి ఇవ్వలేదు ఊరికే పర్చేస్డ్ అంటే పర్చేస్ అకౌంట్ డెబిట్ చేయాలి ఎవరి నుండి అనిత నుండి అనితని క్రెడిట్ చేయాలి ఇక్కడ ఎవరి నుండి అయితే కొనుక్కుంటున్నాడో వాళ్ళని క్రెడిట్ చేయాలి ఇక్కడ నేమ్ ఎందుకు రాసుకోవాలంటే పర్టికులర్ ప్రోడక్ట్ ఇలా ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసాము అనిత నుండి అనేసి ఇక్కడ ప్రోడక్ట్ ఇచ్చారు కాబట్టి ప్రోడక్ట్ నేమ్ రాసాం అందుకనేసి పర్చేస్ అకౌంట్ డేటా టు అనిత ఎవరి నుండి అయితే కొనుక్కుంటున్నామో వాళ్ళని నేమ్ పర్టికులర్గా నేమ్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళని క్రెడిట్ చేసాం అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ డెబిట్ స్ట్రైట్ 5000 క్రెడిట్ స్ట్రైట్ 5000 ఇక్కడ పే చేయపోయింది అనేసి మళ్ళీ ఇలా స్టార్ట్ చేయకూడదు డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ నెంబర్ డెబిట్ రూపీస్ క్రెడిట్ రూపీస్ అని డైరెక్ట్గా మనం ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు 20 ఎంట్రీ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రామయ్య ఇక్కడ క్యాష్ రిసీవ్డ్ అంటే రామయ్య నుండి మనకి క్యాష్ వస్తుంది ఇక్కడ ఏ ఎంట్రీ రూల్ పర్సనల్ అకౌంట్ రూల్ అంటే ఇక్కడ గివర్ ఎవరు రామయ్యని క్రెడిట్ చేయాలి డెబిట్ అంటే మనకి ఏది వస్తుంది క్యాష్ రూపంలో క్యాష్ వస్తుంది దాన్ని డెబిట్ చేయాలి క్యాష్ అకౌంట్ డేటా టు రామయ్య బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రామయ్య అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ డెబిట్లో 3000 క్రెడిట్లో 3000 నెక్స్ట్ ఎంట్రీ పెయిడ్ రెంట్ 22nd ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇక్కడ వేజెస్ పే ఎలా చేసాము రెంట్ కూడా అలాగే పే చేస్తాం కాబట్టి ఈ రెండు ఎక్స్పెన్సెస్ సేమ్ ఎంట్రీ ఏమంటే నేమ్ ఒకటే చేంజ్ అవుతుంది దీనికి ఎంట్రీ ఎలా రాయాలంటే ఇక్కడ మనకి ఇది ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ చేసాం ఎలా అంటే నామినల్ రూల్ కాదు డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి ఏవైతే ఖర్చులు ఉన్నాయో దాన్ని డెబిట్ చేయాలి ఇక్కడ మేము రెంట్ క్యాష్ రూపంలో కదా పే చేస్తుంది అది అందుకనే క్యాష్ని క్రెడిట్ చేయాలి నెక్స్ట్ 24th పోస్టేజ్ అండ్ స్టేషనరీ అంటే చిన్న పెన్ను ఎరేజరు మెండరు ఇలాంటివి స్టేషనరీ అంటారు ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అంటే మనం బై చేసినట్లా రాసుకోవాలి ఇక్కడ పోస్టేజ్ కూడా ఎక్స్పెన్సెస్ కాబట్టి దాన్ని డెబిట్ చేసాం మనము ఏదైనా కొనుక్కోవాలంటే క్యాషే కాబట్టి ఇచ్చేది దాన్ని క్రెడిట్ చేసాం మనకి పోస్టేజ్ అంటే పెన్సిల్ ఎరేజర్ ఇలాంటివి కొనుక్కుంటున్నాం దాన్ని క్యాష్ రూపంలో డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకి నెక్స్ట్ ఎంట్రీ 27th క్యాష్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూస్ ఇక్కడ పర్సనల్ యూజ్ అని ఉంది కాబట్టి ఇదంతా ఒక బిజినెస్ అనుకోండి ఒక మంత్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే నీ సొంత వాడకాల కోసం డబ్బులు డ్రా చేసుకుంటాం దానికి ఎంట్రీ ఎలా రాయాలంటే అంటే మనం డ్రా చేసుకుంటాం డబ్బులు అనేది బ్యాంకు నుండి డ్రా చేసుకుంటాం అంటే మనకు వస్తుంది డెబిట్ ఇది మళ్ళీ మనం బిజినెస్కి బిజినెస్లో నష్టం వస్తుంది మనం కొంచెం డబ్బులు తీసేసుకుంటే బిజినెస్ నష్టం వస్తుంది అలాగా డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అంటే క్యాష్ రూపంలో కదా మనం విత్డ్రా చేస్తున్నది ఇక్కడ బై బ్యాంక్ అయితే ఇక్కడ బై చెక్ అయితే ఇక్కడ బ్యాంక్ అని రాసుకోవాల్సి వస్తుంది క్యాష్ అని కాదు లాస్ట్ ఎంట్రీ రిసీవ్డ్ రెంట్ అంటే ఇక్కడ పెయిడ్ రెంట్ ఉంది ఇక్కడ రిసీవ్డ్ రెంట్ ఉంది రిసీవ్డ్ అంటే మనకి వస్తుంది అంటే ఇది మనకి ఇన్కమ్ లాంటిది ఈ రిసీవ్డ్ రెంట్ అనేది ఎలా క్రెడిట్ చేస్తామంటే ఇక్కడ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనే రూల్లో ఉంది ఇక్కడ అంటే మనకి క్యాష్ రూపంలో కదా రెంట్ వస్తుండేది
అందుకనే మనకు వస్తున్నది డెబిట్. ఏది వస్తుంది, టూ రెండు రూపంలో వస్తుంది. ఇక్కడ పైన 22nd డేట్కి ఇక్కడ దానికి చేంజ్ ఏమంటే ఇక్కడ రెంట్ డెబిట్ చేసాం ఎందుకంటే పే చేసాం కాబట్టి, ఇక్కడ క్రెడిట్ చేసాం ఎందుకంటే ఇక్కడ మనకి రెంట్ వస్తుంది వేరే వారి నుండి అందుకనేసి డెబిట్ చేసాం. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చి ఉండాలి. ఇది ముందు వీడియోలోనే చెప్పాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫైనల్గా కొంతమంది అనుకుంటారు ఇక్కడ కౌంట్ చేసి కింద టోటల్ రాయాలనేది, జనరల్ ఎంట్రీస్కి ఎలా ఉండవు, ఓన్లీ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసి అమౌంట్ రికార్డ్ చేయాలి కరెక్ట్గా.